హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కొన్ని జనరల్ టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తాను. ఇది నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ నన్ను రిక్వెస్ట్ చేశారు. సార్, ఏంటి ఇది? అండర్ రైటర్స్ అంటే ఏంటి? లీడ్ మేనేజర్స్ అంటే ఏంటి? షేర్ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్ అంటే ఏంటి? డిబెంచర్ ట్రస్టీస్ అంటే ఏంటి? బ్రోకర్స్ అంటే ఏంటి? క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ అంటే ఏంటి అని గురించి అడిగారు. సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ మీరు చూస్తే ఈ అండర్ రైటర్స్, షేర్ ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ ఏంటంటే, మనం ఫస్ట్ ఐపీఓ గురించి తెలుసుకోవాలి. ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఫర్ ఎగ్జాంపుల్, మనకి రెండు రకాల కంపెనీస్ ఉన్నాయి, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. పబ్లిక్ లిమిటెడ్కి, ప్రైవేట్ లిమిటెడ్కి మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఏపీఎస్ ఆర్టీసీ, ఆర్ తెలంగాణ ఆర్టీసీ, ఆర్ మహారాష్ట్రకు సంబంధించినవి, ఇవి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ఎవరైనా ఎక్కొచ్చు, ఎవరైనా దిగొచ్చు, ఎవరైనా ట్రావెల్ చేయొచ్చు. సో ఇందులో రిస్ట్రిక్షన్ అనేది లేదు. ప్రైవేట్, ప్రైవేట్ అంటే నాకు ఒక సొంత కారు ఉంది, నా కారులో నా ఫ్యామిలీ, నేను ఎవరినైతే యాక్సెప్ట్ చేస్తాను వాళ్ళని నా కారులో కూర్చోబెడతాను. అలాగే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో ఎవరైనా షేర్స్ కొనవచ్చు, అమ్మొచ్చు. అందులో వాళ్ళు ఒక షేర్ కొన్నా సరే మీరు ఆ కంపెనీలో ఓనర్ అవుతారు. అదే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఏంటంటే, అది ఆ క్యాపిటల్ అనేది ప్రమోటర్సు, క్లోజ్ రిలేటివ్సు, వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళనే కంపెనీలో ప్రమోటర్స్గా కానీ తీసుకొని వాళ్ళతో రన్ చేస్తుంటారు. సో ఇప్పుడు మీకు అర్థమైపోయింది. సో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అంటే టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ. సో ఈ కంపెనీస్లో ఎవరైనా ఇండియాలో కానీ ఫారినర్స్ కానీ, అంటే డిఫరెంట్ కేటగిరీస్, డిఫరెంట్ రూల్స్ ఉంటాయి, ఎవరైనా సరే షేర్స్ కొనవచ్చు, ఒక ఇన్వెస్టర్ అవ్వచ్చు. ప్రైవేట్ లిమిటెడ్ కానీ, కేఆర్ ఎంటర్ప్రైజెస్ అని మీరు ఊర్లో చూసుంటారు, చాలా ఎంటర్ప్రైజెస్, షాప్స్ అవన్నీ ఉంటాయి. ఇవన్నీ ప్రైవేట్ కంపెనీస్. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ఏంటంటే, వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్, ప్రమోటర్సే దీన్ని యాక్సెస్ చేస్తుంటారు, దీన్ని యూజ్ చేస్తుంటారు, ఈ కంపెనీని రన్ చేస్తుంటారు. సో ఎప్పుడైనా సరే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కావాలంటే ఫస్ట్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అని చెప్పేసి వాళ్ళ షేర్స్ని ఒక ప్రీమియం రేటుకి ఫిక్స్ చేసి పబ్లిక్ అమ్ముతారు. పబ్లిక్ అమ్మిన తర్వాత ఎవరైనా సరే షేర్స్ కొనవచ్చు, కంపెనీని వాళ్ళ కంట్రోల్లోకి కూడా తెచ్చుకోవచ్చు. 51% షేర్స్ ఉంటే మీరు కూడా ఆ కంపెనీని మీ కంట్రోల్లోకి తీసుకోవచ్చు. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఆ ఫెసిలిటీ ఉండదు. అది ఎప్పుడు కంపెనీ ప్రమోటర్స్ కానీ, కంపెనీకి సంబంధించిన రిలేటివ్స్ కానీ అందులోనే ఇన్వెస్ట్ చేసి ఉంటారు, వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది. ఇది ఐపీఓ. ఐపీఓ ప్రాసెస్ ఏంటి? మీరు ఫస్ట్ ఏం చేస్తారు, మీ కంపెనీ యొక్క ప్రొఫైల్ అంతా తయారు చేసి ఒక అండర్ రైటర్స్ని కానీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ని కానీ మీరు రెడీ చేసుకుంటారు. నేను నా క్యాపిటల్లో 25% ఇన్ని షేర్స్ పబ్లిక్ ఇద్దామనుకుంటున్నాను. ఒక్కొక్క షేర్ వాల్యూ ఓకే 10 రూపాయలు ఫేస్ వాల్యూ, దాన్ని నేను 70 రూపాయలు ప్రీమియంకి ఇద్దామనుకుంటున్నాను. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక అండర్ రైటర్ని మీరు హైర్ చేస్తారు, తీసుకుంటారు. తర్వాత ఐపీఓని రిజిస్టర్ చేస్తారు, వెరిఫికేషన్కి సెబీ పంపిస్తారు. సో అన్ని ఐపీఓస్, షేర్స్ ఇవన్నీ సెబీ కింద వస్తాయండి, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కింద వస్తాయి. తర్వాత అప్లికేషను స్టాక్ ఎక్స్చేంజ్కి ఇస్తారు. ఇచ్చిన తర్వాత మీ కంపెనీ యొక్క యాడ్స్, రోడ్ షోస్, మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఐపీఓకి ఒక ప్రైస్ మనం చెప్పాం కదండి, 10 రూపాయలది నేను 100 రూపాయలు కమ్ముతాను, 1000 రూపాయలు కమ్ముతాను అని మీరు చెప్తారు. మీ కంపెనీ యొక్క వర్త్ ఉంటేనే ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తారు. దాని తర్వాత ఐపీఓ అయిన తర్వాత షేర్స్ వస్తాయి, ఆ షేర్స్ని అందరు కస్టమర్స్, పబ్లిక్ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరికీ మీరు ఇష్యూ చేసేస్తారు, అలాట్ చేసేస్తారు. ఇది ఐపీఓ ప్రాసెస్. సో ఇందులో అండర్ రైటర్సు అంటే ఏంటి? ఈ అండర్ రైటర్సు ఏం చేస్తారు? మనం చెప్పాం, మనం ఎప్పుడైనా బయటికి ఒక మన షేర్స్ని పబ్లిక్కి అమ్మాలి అన్నప్పుడు అండర్ రైటర్స్ని తీసుకోవాలి. సో వీళ్ళు షేర్స్ అనేవి ఎలా ఉంటాయి? షేర్స్ కంపెనీకి వస్తాయి, కంపెనీ నుంచి ఇన్వెస్టర్స్కి వెళ్ళిపోతాయి. ఇది ప్రాసెస్ నార్మల్గా. సో ఐపీఓ అయినప్పుడు ఈ షేర్స్ అనేవి కంపెనీ నుంచి ఇన్వెస్టర్స్కి మూవ్ అయిపోతాయి. ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు ఈ షేర్స్ని అలాట్ చేసేస్తారు. ఈ అండర్ రైటర్స్ ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 క్రోర్స్ నాకు క్యాపిటల్ కావాలి, మార్కెట్లోకి వెళ్ళాను, ఈ అండర్ రైటర్స్ మీకు అథారిటీ ఇస్తారనమాట. ఏమని ఇస్తారంటే, మీరు కనుక 100 క్రోర్స్ పబ్లిక్లోకి వెళ్ళి ఒకవేళ పబ్లిక్ కనుక కొనకపోతే మిగిలిన షేర్లు నేను కొంటాను అని మీకు ఒక
ఎవరైతే కొనని సబ్స్క్రైబ్ చేయని షేర్స్ నేను కొంటాను అనే ఒక రిక్వైర్మెంట్ ఇస్తారు, మీకు ఒక కాన్ఫిడెన్స్ ఇస్తారు, మీకు ఒక అగ్రిమెంట్ ఇస్తారు. దానికి కొన్ని ఛార్జెస్ ఉంటాయండి, అవన్నీ కేస్ టు కేసు, కంపెనీ టు కంపెనీ డిఫర్ అవుతూ ఉంటాయి. మెయిన్గా అండర్ రైటర్స్ చేసేది ఏంటంటే వీళ్ళు క్లోజ్గా కంపెనీతో, కంపెనీ యొక్క ఇన్ అండ్ అవుట్స్ తెలుసుకొని, కంపెనీని పబ్లిక్ ఇష్యూకి వచ్చినప్పుడు టోటల్ షేర్స్ పబ్లిక్ కొనేటట్టు వీళ్ళు అన్నీ చేస్తారు. ఒకవేళ కొనకపోతే అవి ఈ అండర్ రైటర్స్ అనేవాళ్ళు కొనాలి. సో అండర్ సబ్స్క్రిప్షన్ అంటే 100 crore షేర్స్ నేను పబ్లిక్లో పంపిస్తే ఓన్లీ 50,000 crore జనాలు అప్లై చేశారు, అది అండర్ సబ్స్క్రిప్షన్. అంటే నేను ఏదైతే పంపించానో దానికంటే తక్కువ కస్టమ్ ఇదేంటి ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేశారు. ఓవర్ సబ్స్క్రిప్షన్ అంటే నేను 100 crore పబ్లిక్లోకి పంపిస్తే ఐపీఓ ద్వారా 200-300 crore ఇన్వెస్ట్ చేశారు, అది నా డిమాండ్ కంటే ఎక్సీడ్ అయిపోయింది, దీన్ని ఓవర్ సబ్స్క్రిప్షన్ అంటారు. షేర్ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్ అంటే ఎవరంటే, ఓకే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయిపోయింది, దాని తర్వాత షేర్స్ వచ్చాయి. ఈ షేర్స్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఈ షేర్స్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో కానీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో కానీ ట్రేడింగ్ అవుతాయి. ట్రేడింగ్ అంటే ఏంటి? ట్రేడింగ్ అంటే ఏంటి? కొనడం అమ్మడం. ఓకే, మనకు ఒక సాల్ట్ ప్యాకెట్ కానీ షుగర్ కావాలంటే ఏం చేస్తాం? మనము రిటైల్ షాప్ నుంచి కొంటాం, రిటైలర్ హోల్సేల్ నుంచి కొంటారు. సో ఇక్కడ ఏమవుతుంది, నేను మనీ ఏమో షాప్ అతనికి ఇస్తాను, షాప్ అతను నాకు ఏమిస్తాడు, సాల్ట్ కానీ లేదా షుగర్ కానీ టీ పౌడర్ కానీ ఏదైనా ఇస్తాడు. సో అలాగే నేను షేర్స్ కొన్న తర్వాత ఒక కంపెనీలో నేను ఇన్వెస్టర్ అయిన తర్వాత ఈ షేర్స్ నేను అమ్మొచ్చు, ఇంకా కావాలంటే కొనొచ్చు. నా దగ్గర ఒక 10 TCS షేర్స్ ఉన్నాయి. నేను హరి అనే నేను మోహన్కి అమ్మాను, మోహన్ నాకేమిస్తాడు, మనీ ఇస్తాడు. హరికి మనీ వస్తుంది, మోహన్కి షేర్స్ వెళ్తాయి. ఇది చేయడానికి మధ్యలో ఏజెంట్స్ ఉంటారు, వీళ్ళనే షేర్ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్ అంటారు. ఓనర్షిప్ హరి నుంచి మోహన్కి వెళ్తుంది, కానీ త్రూ ఈ ఏజెంట్స్ ద్వారా వెళ్తుంది. సో మీరు నార్మల్గా చూస్తుంటారు కదా, మీ ప్రాపర్టీ ఏదైనా అమ్మాలంటే మీరు కూడా ఏజెంట్స్ని లేదా బ్రోకర్స్ని మీరు అప్రోచ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పబ్లిక్లో తిరుగుతూ అన్నీ తెలిసి ఉంటుంది, నా ఈ ప్రాపర్టీ ఉంది ఇంత రేటుకి అమ్ముదాం అనుకుంటున్నాను అన్నప్పుడు వీళ్ళు మీకు సరైన బయ్యర్ని వెతికి పెడతారు. సో షేర్స్ కూడా ఒకసారి ఒక కంపెనీ పబ్లిక్ ఇష్యూ అయిన తర్వాత, కంపెనీ లిస్టింగ్ అయ్యి షేర్స్ ట్రేడింగ్ జరుగుతున్నప్పుడు, ఒక ఇన్వెస్టర్ వేరే ఇన్వెస్టర్కి అమ్మినప్పుడు వీళ్ళు ఈ ట్రాన్స్ఫర్ అనేది ఈ ఏజెంట్స్ ద్వారా జరుగుతూ ఉంటుంది. సో మీరు పబ్లిక్ కంపెనీలు చాలా కంపెనీలు ఉన్నాయి షేర్ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్. డిబెంచర్స్ అంటే, సో డిబెంచర్స్ అంటే ఏంటంటే, డిబెంచర్స్ అంటే లాంగ్ టర్మ్ డెట్స్. కంపెనీస్ వాళ్ళకి కావాల్సిన డబ్బుల కోసము డిబెంచర్స్ ఇస్తారు. డిబెంచర్స్ షేర్స్కి డిఫరెన్స్ ఏంటంటే, మీరు డిబెంచర్స్ ఇన్వెస్ట్ చేస్తే మీరు కంపెనీ యొక్క ఇన్వెస్టర్ అవ్వరు, మీరు ఒక లోన్ ఇచ్చినట్టే. అదే ఒక్క షేర్ కూడా మీరు అలాట్ మీరు కనుక ఇన్వెస్ట్ చేస్తే మీరు ఆ కంపెనీలో ఓనర్షిప్ వచ్చినట్టు. తర్వాత కంపెనీకి ప్రాఫిట్ వస్తేనే డివిడెండ్ ఇస్తారు షేర్ హోల్డర్స్కి. డిబెంచర్స్ హోల్డర్స్కి కంపెనీకి ప్రాఫిట్ వచ్చినా రాకపోయినా మీరు మటుకు ఇంట్రెస్ట్ పే చేసేయాలి. ఆ పీరియడ్ తర్వాత డిబెంచర్స్ డబ్బుల్ని మీరు ఇన్వెస్టర్స్కి ఇచ్చేసేయాలి. వీళ్ళు ఎప్పటికీ ఓనర్స్ అవ్వరు, ఒక అప్పు ఇచ్చినట్టే మనం ఒక కంపెనీకి. సో ఈ వీటిని డిబెంచర్స్. ఈ డిబెంచర్స్ అన్ని మెయింటైన్ చేసే వాళ్ళే డిబెంచర్ ట్రస్టీస్ అంటారు. అంటే వీళ్ళు కంపెనీస్ తీసుకునే డిబెంచర్స్ దే పర్పస్ కోసం తీసుకున్నారు, దీన్ని మెయింటైన్ చేస్తున్నారా, దీన్ని కరెక్ట్ యూసేజ్కి వాడుతున్నారా, ఇవన్నీ ఒకవేళ ఏ పర్పస్ కోసం తీసుకొని వేరే పర్పస్కి వాడుతున్నారా, ఇవన్నీ కూడా డిబెంచర్ ట్రస్టీస్ అనేవాళ్ళు వెరిఫై చేస్తుంటారు ఒక కంపెనీలో. బ్రోకర్స్ అంటే మనం ఆల్రెడీ మనం తెలుసుకున్నాము. మీరు ఎవరైనా సరే ఒక షేర్ అమ్మాలన్నా కొనాలన్నా, ఇప్పుడు చూడండి చాలా ఉంటాయి మీకు, ఐఎఫ్ఎల్ వాళ్ళు ఉన్నారు, ఏంజిల్ బ్రోకింగ్ ఉన్నారు, తర్వాత షేర్ ఖాన్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా బై అండ్ సెల్ సెక్యూరిటీస్ చేసేటప్పుడు వీళ్ళంతా బ్రోకర్స్ అండి. ఇందులో వీళ్ళు రిజిస్టర్డ్ మెంబర్స్ ఉంటారు, వీళ్ళ ద్వారా మనము ఆ కంపెనీలో షేర్స్ కొనడం కానీ అమ్మడం కానీ చేస్తుంటాం. మీరు చూస్తుంటారు కొన్ని వెంచర్స్ కూడా ఏం చేస్తారంటే అందరికీ ఏజెంట్స్ని పెట్టుకోరు, కొంతమంది బ్రోకర్స్ని ఆథరైజ్డ్ బ్రోకర్స్ అంటారు. ఇప్పుడు మా వెంచర్లో మీరు ఏదైనా ప్లాట్ కొనాలంటే ఈ బ్రోకర్ ద్వారానే రావాలి అని ఫిక్స్ చేస్తారు. అలాగే మనము ఒక కంపెనీలో షేర్స్ కొనాలన్నా అమ్మాలన్నా మనము త్రూ బ్రోకర్స్ని ఆథరైజ్డ్ బ్రోకర్స్ ద్వారానే వెళ్ళాలి. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ అంటే ఒక కంపెనీ కానీ ఒక ఇండివిజువల్ కానీ తన యొక్క క్రెడిట్ రేటింగ్ అంటే తను ఎక్కడెక్కడ లోన్స్ తీసుకున్నాడు, ఏ ట్రాన్సాక్షన్ చేస్తున్నాడు, వెదర్ కరెక్ట్గా పే చేస్తున్నాడా లేదా,
మీ యొక్క క్రెడిట్ వర్తీనెస్, అంటే మీరు 10 లక్షలు తీసుకున్నారు, దీన్ని పక్కాగా కడుతున్నారా లేదా, ఏమైనా డీఫాల్ట్స్ ఉన్నాయా, ఎన్ని లోన్స్ ఉన్నాయి, ఎన్ని సెక్యూర్డ్ లోన్స్ తీసుకున్నారు, అన్సెక్యూర్డ్ లోన్స్ తీసుకున్నారు, మీ యొక్క క్రెడిట్ ఇన్ఫర్మేషన్, ఒక ఇండివిజువల్ కానీ, ఒక కంపెనీ కానీ, ఒక ఆర్గనైజేషన్ కానీ, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ డిపార్ట్మెంట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాయి. క్రిసిల్, ఇక్రా, కేర్ అనే డిపార్ట్మెంట్స్ యూస్ చేస్తుంటాయి. అందుకే ఎప్పుడైనా ఒక ఇండివిజువల్ కానీ, కంపెనీ కానీ, ఎక్కడైనా బ్యాంకులో లోన్కి వెళ్తే వాళ్ళు మన యొక్క, అంటే మన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసినట్టు మన ప్యాన్ నెంబర్ తీసుకొని, అసలు మీరు ఇప్పటివరకు ఎన్ని లోన్స్ తీసుకున్నారు, ఎలా కడుతున్నారు, ఓవర్ డ్యూస్ ఉన్నాయా లేదా, మీకు ఇన్కమ్ ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా వెరిఫై చేస్తారు. చేసి మీకు ఒక రేటింగ్ ఇస్తారు, వీళ్ళని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్. మీరు అన్నోన్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఒక షాప్ కానీ, ఒక పర్సన్ కానీ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఏం చేస్తారు, ఎవరైతే లోకల్గా ఫెమిలియర్ ఉంటారో అతని దగ్గరికి వెళ్ళి, ఈ పర్సన్ ఎలా ఉంటారు, ఇతనితో నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను అడిగినట్టే బ్యాంక్స్ కూడా, ఇన్స్టిట్యూషన్స్ కూడా, ఎందుకంటే కస్టమర్ అనేవాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఉంటారు, డైరెక్ట్ రిలేషన్ ఉండదు బ్యాంకుకి. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, థర్డ్ పార్టీ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్లో మన ఇన్ఫర్మేషన్ తీసుకొని, అక్కడ మన యొక్క క్రెడిట్ వర్తీనెస్, క్రెడిట్ రేటింగ్ ఎలా ఉంది, తర్వాత మనం రెగ్యులర్గా పే చేస్తున్నామా, డ్యూస్ ఉన్నాయా, ఎవ్రీ టైం లేట్గా పే చేస్తున్నాం, ఇవన్నీ కూడా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ మెయింటైన్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ని, మన క్రెడిట్ హిస్టరీని బ్యాంక్స్ కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ షేర్ చేస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి.